మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపల్ పట్టణంలోని శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం వద్ద సర్దార్ సర్వై పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై మూడవ జయంతి వేడుకలను శుక్రవారం గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపన్నగౌడ్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగురవేసిన ధీరుడు మొగల్ పాలకులను ఎదిరించిన వీరుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ కొనియాడారు ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం గొప్ప విషయమని ఆయన ఆశయ సాధనాలను కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ గౌడ్ సంఘ సభ్యులు కన్నాపురం ఈశ్వర్ గౌడ్ మదనాల సిద్దిరాములు గౌడ్ తుజాల సత్యనారాయణ గౌడ్ మదనాల రాములు బండారి యాదగిరి గౌడ్ జంగంపల్లి సిద్దిరాములు గౌడ్ హోటల్ స్వామి గౌడ్ తుజాల శ్రీనివాస్ గౌడ్ తిరుమల గౌడ్ ఎల్లంగౌడ్ కన్నాపురం యాదగిరి గౌడ్ కన్నాపురం రమేష్ గౌడ్ బండరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ డిస్ట్రిక్ట్లో లో జన్మించి ఆయన ఎట్లాంటి ఆశయాలు ఉన్నాయో యువత అంతా కూడా ఆశయాలను కట్టుబడి ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ